అండి, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే, కనిపిస్తున్నారు కదా స్వామివారు, వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతము. నేను 7వ శనివారం ఇది స్టార్ట్ చేసి చాలా రోజులైంది, 6 వారాలు కంప్లీట్ అయింది. మీకు మధ్యలో వీడియో పెడదాం అనుకున్నాను కానీ నాకు వీలు అవ్వలేదు. అయితే 7వ వారం నేను చేసుకుంటున్నాను. ఆ వీడియో మీకు చూపిస్తే, ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే మీరు కూడా ఫాలో అవుతారు కదా అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. ఈ ఇక్కడ మీకు ఈ వీడియో కనుక మీరు చూసారంటే, కంప్లీట్గా మీరు ఏ ఇబ్బంది లేకుండా నీట్గా చేసుకోవడానికి వీలు ఉంటుందండి. నేను దాదాపుగా అంతా క్లియర్గా చూపిస్తాను, నేను ఎట్లా డెకరేట్ చేసుకున్నాను, అవన్నీ పిండి దీపాలు చేసుకోవడము ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో నేను చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా వివరంగా అర్థమవుతుందండి. మొదటిసారి కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్దాం. స్వామివారి కృపకు అందరం పాత్రలు అవుదాం, రండి. ఏడు శనివారాల వ్రతంలో మనకు ప్రధానంగా కావాల్సినవి పిండి దీపాలండి. ఈ ప్రమిదల కోసమని నేను చలివిడి పిండిని బియ్యం పిండితో చలివిడి పిండి తయారు చేసుకొని ఒక 15-20 నిమిషాలు నానబెట్టుకొని పక్కన ఉంచుకున్నాను. ఈ ప్రమిదలు నీట్గా వస్తాయన్నట్టు. అయితే నేను 7 ప్రమిదలకు సరిపడా పిండిని సిద్ధం చేసుకున్నాను. మొదటి 6 వారాలు నేను 2 ప్రమిదలనే పెట్టానన్నట్టు. అంటే నేను మొదటి రోజే అనుకున్నాను 7వ శనివారము 8వ శనివారము 7 ప్రమిదలు పెట్టుకుంటాను, ముందు 6 వారాలు 2 ప్రమిదలే పెట్టుకుంటానని చెప్పేసి. నేను ఇప్పుడు 7 ప్రమిదలకు సరిపడా పిండిని తీసుకొని ఈ విధంగా 7 భాగాలుగా చేసుకొని ఈ విధంగా దీపపు కుందుల్లాగా చేసుకుంటున్నాను. ఇవి మనం తీసుకునే పిండిని క్వాంటిటీని బట్టి సైజుని బట్టి మనం రెడీ చేసుకోవాలండి. ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత ప్రమిదలకి తిరునామం దిద్దుకొని అలంకరించుకున్నాను నేను గంధము కుంకుమతో. ఒకవేళ తిరునామం దిద్దకపోయినా అది మన ఇంట్రెస్ట్, నేనైతే ఈ విధంగా అలంకారంగా చేసుకున్నాను అన్నట్టు. మనం నార్మల్గా బొట్లు కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా అన్ని ప్రమిదల్ని రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటామో అక్కడ భూశుద్ధి చేసుకోవాలి. నార్మల్గా పూజ మందిరంలో కనుక మనకు స్పేస్ ఉండి అక్కడ చేసుకోగలిగితే అక్కడ చేసుకోవచ్చు. నాకు పూజ మందిరం అంటూ ఏమీ లేదండి, చిన్నగా పూజ రూమ్ ఏం లేదు, చిన్న మందిరంలాగా ఉంది. ఆ సెల్ఫ్లో ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను అన్ని పూజలు చేసే చోటనే మళ్ళీ ఈ పూజలకు కూడా అన్ని సిద్ధం చేసి పెట్టుకుంటున్నాను. ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ చేయాల్సిన వ్రతం అండి, నేనైతే ఉదయం పూటనే చేసుకుంటున్నాను. ఈ విధంగా పసుపుతాలకి పచ్చపిండితో ముగ్గులు పెట్టుకున్నాను, దానిపైన ఒక పీటను ఏర్పాటు చేసుకుంటున్నాను. దీన్ని కూడా శుభ్రంగా కడిగి పసుపు రాసి ఈ విధంగా స్వస్తిక్ గుర్తు వేసుకున్నాను. మన ఇష్టం, అలంకరణ అనేది మన ఇష్టం అండి. తర్వాత దీనిపైన నేను ఒక వస్త్రాన్ని పరుచుకుంటున్నాను. అయితే 6 వారాలు వేరే వస్త్రం వాడిన జాకెట్ మొక్క అది మరకలుగా అయ్యింది కనుక నేను ఈ విధంగా మళ్ళీ మార్చిన అన్నట్టు, కొత్తది వాడుకుంటున్నా. ఆ తర్వాత మన దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో ఏదైనా పర్వాలేదు. నా దగ్గర అయితే అలమేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది. నేను ఈ ఫోటోని గంధము కుంకుమతో అలంకరించుకుని నేను పీటపైన ఏర్పాటు చేసుకుంటున్నాను. ఈ విధంగా మీ దగ్గర ఏ ఫోటో ఉన్నా పర్వాలేదు వెంకటేశ్వర స్వామిది, అది పీటపైన ఏర్పాటు చేసుకోవచ్చు. అమ్మవారితో కలిసి ఉన్నదైతే ఇంకా మరీ మంచిది. ఫోటో లేకపోయినా స్వామివారి విగ్రహం ఉన్నా కూడా మనము ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. నేను స్వామివారిని ఈ విధంగా గంధము కుంకుమలతో తిరునామం దిద్ది ఈ విధంగా సిద్ధం చేసి పెట్టుకున్నాను, పీటపైన ఏర్పాటు చేసుకున్నాను. ఈ ఫోటోకి నేను ఇప్పుడు తులసిమాలతో అలంకరించుకున్నానండి. ఈ పూజలో ఖచ్చితంగా తులసిని వాడాలి మనము. ఈ అలంకరణ అనేది మన ఇష్టం, మనకు ఎంత వీలవుతే అంత చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా తులసిమాలను ఫోటోకి దండగా వేయడానికి వీలు కాలేదు, అందుకని నేను పైన ఇట్లా పెట్టేసేసి ఈ విధంగా పూలతో చామంతి గులాబీలతో అలంకరించుకుంటున్నాను. ఈ బౌల్స్ వచ్చేసి నాకు మార్కెట్లో కనిపిస్తే తీసుకొచ్చుకున్నానండి, కొత్తవి. ఇవాళ పూజలో వాడదామని చెప్పేసి ఊరికే అలంకరణ కోసం ఈ విధంగా వాటర్ వేసి అందులో ఒక పువ్వు ఏర్పాటు చేసి అలంకరించుకున్నాను. ఇది కేవలం అలంకరణ మాత్రమే. ఈ విధంగా 2 దీప ప్రమిదలను కూడా నేను ఏర్పాటు చేసుకున్నాను. నా దగ్గర ఉన్న చిన్న పీటను స్వామివారి చిత్రపటం ముందు ఉంచి దానిపైన ఒక చిన్న ప్లేట్ను పెట్టుకున్నాను. ఇది దీంట్లో స్వామివారిని లక్ష్మీదేవిని విగ్రహాలను ఈ విధంగా పెట్టుకున్నాను పూజ కోసం అని చెప్పేసి. ఈ రాగి రేకు సుదర్శన యంత్రం అండి, నాకు
కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుళ్ళో దీక్షితులు గారు ఇచ్చారు. దాన్ని ప్రతి పూజలో నేను సత్యనారాయణ స్వామి వ్రతంలో కానీ వెంకటేశ్వర స్వామి వ్రతంలో కానీ వాడతాను. ఈ వినాయకుడి పూజ కోసం గణపతి పూజ కోసం ఒక ప్లేట్లో స్వామివారిని వేంచప్పు చేసి పీఠపైన ఏర్పాటు చేసుకున్నాను పూజ కోసం. నేను పసుపు గణపతిని ఏం చేయనండి గణపతి పూజ కోసం ఈ విగ్రహాన్నే ప్రతి పూజలో నేను పూజించుకుంటాను. ఈ విధంగా ప్రమిదలు పెట్టడాని కోసమని తమలపాకులకు గంధం కుంకుమలతో అలంకరించి పీఠపైన ఏర్పాటు చేసుకున్నాను 7 ప్రమిదల కోసం. దీపారాధన కోసం నేను పిండి ప్రమిదల్లో నువ్వుల నూనెను వెండి కుందుల్లోనేమో ఆవు నెయ్యిని వాడాను. మీ ఒకవేళ ఆవు నెయ్యి ఉంటే అన్ని ప్రమిదల్లో కూడా ఆవు నెయ్యిని వినియోగించవచ్చు. ఈ విధంగా నేను దీపాలను సిద్ధం చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో నేను ఒత్తులను లెక్కలో వేశానండి. నేను 2 ప్రమిదలు పెట్టినప్పుడు ఒక ప్రమిదలో 3 వేసి ఒత్తులు, 3 కలిపి ఒక ఒత్తి, 2 ప్రమిదలో 4 కలిపి ఒక ఒత్తిగా ఏర్పాటు చేసి నేను 6 వారాలు వెలిగించుకున్నాను దీపము. అయితే ఇప్పుడు 7 ప్రమిదలు ఉన్నాయి కదా, కాబట్టి ఒక్క ప్రమిదలో 7 ఒత్తులు వేసి దీపం వెలిగించుకుంటున్నాను. ఆ వెండి ప్రమిదల్లో మాత్రం నేను 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి వెలిగించుకుంటున్నాను. ఈ విధంగా సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఈ ఒత్తులు కూడా లెక్కగా వేయాలి, ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. దీపారాధన కోసం అయితే నేను ఈ విధంగా సిద్ధం చేసి పెట్టుకున్నానండి పిండి ప్రమిదలు. అదేవిధంగా నిత్య దీపారాధన కుందులను కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత నేను ఆవు పిడకలతో ధూపాన్ని కూడా వెలిగించి పెట్టుకున్నాను. నేను ప్రతి నిత్యం చేసే పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ధూపం వేస్తాను, దానికోసమని ఆవు పిడకల్ని వెలిగించుకొని సిద్ధంగా ఉంచుకున్నాను. తర్వాత మనకు పూజకు కావాల్సిన సామాగ్రిని అంతా అందుబాటులో ఉంచుకున్నానండి. పంచపాత్ర, పంచామృతం, పువ్వులు, అక్షింతలు, ధూపానికి అగరబత్తీలు, ఇలా అన్నీ కూడా మనకు పూజకు కావాల్సిన సామాగ్రి అంతా అందుబాటులో ఉంచుకున్నాను ప్రసాదంతో సహా. ఈ విధంగా మొత్తం ఏర్పాట్లు చేసుకున్న తర్వాత నేను మధ్యలో పూజలో ఎక్కడ లేవను, లేకపోతే ఇంకొక దానికోసం వస్తువు కోసం వెతుక్కోనండి. ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాతనే నేను పూజలో కూర్చుంటాను అన్నట్టు. ఇలా సిద్ధం చేసి పెట్టుకున్న తర్వాత నేను ఇప్పుడు దీపారాధన చేసుకుంటాను. ఈ అలంకరణ కూడా పూర్తిగా అయిపోయింది. స్వామివారి అభిషేకం తర్వాత స్వామివారి విగ్రహాలను నేను అలంకరించుకుంటాను. ఇప్పుడు నేను దీపారాధన ఏకహారతితో దీపాలను వెలిగించుకుంటున్నాను. దీపాలను ఎప్పుడు అగ్గిపుల్లతో వెలిగించకూడదు, ఏకహారతితో కానీ లేదా అగరబత్తితో కానీ దీపాలను ఈ విధంగా వెలిగించుకోవాలండి. నేనైతే ఏకహారతి వాడుతున్నాను ఈ పూజ దీపారాధనలో. దీపారాధన తర్వాత నేను ఆచమనీయం చేసుకుంటున్నాను. ఆచమ్య కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః. ఈ విధంగా నేను ఆచమనం చేసుకున్నాను నామాలు చదువుకుంటూ. స్వామివారిని పువ్వులతో తులసి దళాలతో పూజించుకున్నాను. తర్వాత ప్రాణాయామం చేసుకున్నాను. సంకల్పం చెప్పుకొని ఇప్పుడు కలశారాధన కోసము స్వామివారి పూజ కోసము ఒక కలశంలో నీళ్లను అందులో ముందుగానే కొట్టి పెట్టుకున్న 2 యాలకులు, పచ్చకర్పూరం, తులసి దళాలను వేసి సిద్ధం చేసి ఉంచుకున్నాను. ఈ జలాన్ని స్వామివారి మీద, నా మీద, పూజ సామాగ్రి మీద ఈ విధంగా సంప్రోక్షణ చేసుకున్నాను. తర్వాత గణపతి పూజ మొదలు పెట్టాను. గణపతి పూజలో స్వామివారిని ఆవాహనం, ఆసనం, ఆచమనీయం, షోడశోపచార పూజ అంతా కూడా చేసుకున్నాను. మనకు సమయం ఉంటే అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు. నేనైతే ఏం చదవలేదండి. స్వామివారికి ఈ విధంగా ధూపం చూపించి నేను నైవేద్యంగా బెల్లాన్ని సమర్పించుకున్నాను. స్వామివారికి మంగళహారతి పాడుకున్నాను. మంగళమణి మంగళమణి మంగళమనరే, మంగళమణి పాడరే మన గణనాథునకు, శుభమంగళమణి పాడరే మన గణనాథునకు. మంగళమణి మంగళమణి మంగళమనరే, మంగళమణి పాడరే మన గణనాథునకు, జయ మంగళమణి పాడరే మన గణనాథునకు. ఈ విధంగా గణపతి పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్వామివారిని, వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తున్నాను. ముందుగా ఆవాహనం, ఆసనం, ఆచమనీయం అయిన తర్వాత స్వామివారిని పంచామృతంతో అభిషేకించుకున్నాను.
పంచామృత స్నానం అన్నప్పుడు మనం పంచామృతంతో ఆ స్వామివారిని అభిషేకించుకోవాలి. లేదంటే పంచామృతం అన్నీ కలిపింది కాకుండా మనం ఇవి పాలు, పెరుగు, పంచదార, పళ్ళు, తేనె, నెయ్యి ఇవన్నీ కూడా విడివిడిగా ఒక్కొక్క దాంతో ఒక్కొక్కసారి మంత్రాలు చదువుతూ అభిషేకించుకోవచ్చు. మనకు అన్ని మంత్రాలు రావు కాబట్టి పూజలో భాగంగా పంచామృత స్నానం అన్నప్పుడు పంచామృతంతో అభిషేకం చేసుకోవాలి. తర్వాత శుద్ధోదక స్నానం అన్నప్పుడు ఈ విధంగా నేను శుద్ధ జలంతో స్వామివారిని శుద్ధి చేసుకున్నాను, అభిషేకించుకున్నాను. ఈ విధంగా స్వామివారిని, అమ్మవారిని అభిషేకం చేసిన తర్వాత పొడిగుడ్డతో నీటుగా తుడిచి ఈ విధంగా కుంకుమ, గంధం బొట్లతో అలంకరించుకొని నా దగ్గర ఉన్న చిన్న మాలతో స్వామివారిని, అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకుంటున్నాను. మనం ఈ ఇక్కడ పెట్టిన ముడుపును కూడా మళ్ళీ నేను ఇక్కడ స్వామివారి పాదాల దగ్గర పెట్టుకున్నాను. ఈ విధంగా నా దగ్గర ఉన్న మరమం మాలతో స్వామివారి చుట్టూతా ఈ విధంగా అలంకరించుకున్నానండి. ఈ అలంకరణ అనేది మన శక్తి, మన ఇంట్రెస్ట్, మన దగ్గర ఉన్న పరిస్థితులను, అందుబాటులో ఉన్న పువ్వులను బట్టి మన అలంకరణ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం అలంకరణ ఎక్కువ చేసుకుంటే మనకు మనస్సు తృప్తిగా ఉంటుంది. ఇంకా ఇంకా చూడాలనిపించే విధంగా ఈ విధంగా స్వామివారు మనకు కళ్ళకు అద్భుతంగా ఆనందంగా కనిపిస్తారన్నట్టు. ఆ తర్వాత నేను గంధం ధారయామి అన్నప్పుడు నేను స్వామివారి చిత్రపటంలో ఉన్న అమ్మవార్లకు, స్వామివారికి ఈ విధంగా నేను గంధాన్ని సమర్పించుకున్నాను. తర్వాత స్వామివారికి అదాంగ పూజ చేశానండి. నేను పువ్వులతో అదాంగ పూజ చేసుకున్నాను. అదాంగ పూజ అయిన తర్వాత ఇప్పుడు స్వామివారి అష్టోత్తరం చదువుకున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి చదువుకున్నాను. తర్వాత శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కూడా చదువుకున్నాను. ఎందుకంటే అమ్మవారిని కూడా ఇక్కడ మనం మండపం పైన వెంచింపు చేసుకున్నాం కాబట్టి నేను అమ్మవారికి కూడా అష్టోత్తరం చదువుకున్నాను. స్వామివారికి పువ్వులతో, తులసి దళాలతో అష్టోత్తరం చదువుకున్నాను. అమ్మవారికి అక్షింతలతో అష్టోత్తరం చదువుకున్నానండి. తర్వాత ధూపం, దీపం అయిన తర్వాత నైవేద్యాన్ని సమర్పించుకున్నాను. ఈ నైవేద్యంలో ఖచ్చితంగా ఉండవలసిన పదార్థము చిమ్ని ఉండలండి, నువ్వుల ఉండలు. అవి 7 ఖచ్చితంగా ఈ వ్రతానికి స్వామివారికి 7 చిమ్ని ఉండలు సమర్పించుకోవాలి. లేదంటే 7 నల్ల ద్రాక్ష, ఎండు ద్రాక్ష నల్లవి సమర్పించుకోవాలి. ఖచ్చితంగా ఈ పూజలో ఇవి ఉండవలసిన నైవేద్యంగా పెట్టవలసిన పదార్థాలు. పిండి ప్రమిదలు, 7 ఒత్తులు, ఈ విధంగా ఎండు ద్రాక్ష పళ్ళు లేదా చిమ్ని ఉండలు, ఇవి ఖచ్చితంగా ఉండవలసిన నియమాలు. తర్వాత నేను స్వామివారికి తాంబూలం సమర్పించుకున్నానండి. తర్వాత స్వామివారికి మంగళహారతి పాడుకున్నాను. వెంకటగిరి రమణ శ్రీ పావన శుభ చరణ మంగళమయ్యా నీకు, మంగళమయ్యా నీకు, జయ జయ శ్రీరమణ మహారతి గైకొనుమా. ఈ విధంగా మంగళహారతి ఇచ్చిన తర్వాత స్వామివారికి మంత్రపుష్పం సమర్పించుకొని సాష్టాంగ నమస్కారం, ప్రదక్షిణ నమస్కారం చేసుకున్నాను. రథకథను కూడా చదువుకున్నాను. రథకథలు ఏంటంటే, ఒకటి వెంకటేశ్వర స్వామి అవతారం, భృగు మహర్షి రాక స్వామివారిని కాలితో తన్నడం, స్వామి భూమిపైకి వచ్చి పద్మావతీ దేవిని వివాహం చేసుకోవడం, ఇది ఒకటి కథ. రెండవది కుమ్మరి భీము కథ, తొండమాన్ చక్రవర్తి ఈ ఇద్దరి పువ్వులతో స్వామివారిని అర్చించిన కథ. మూడవది దేవదత్తుడి కథ. ఈ 3 కథల్లో ఏదైనా ఒకటి చదువుకోవచ్చు, లేదా వీలైతే 3 కథలు కూడా చదువుకోవచ్చు. నేను 3 కథలు చదువుకున్నాను. అయితే మీకు ఈ కథలను ఇప్పుడు వినిపించలేకపోతున్నాను. ఒకవేళ వీలైతే గనక నేను మరొక వీడియోలో ఈ 3 కథలని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా నేను వెంకటేశ్వర స్వామి పూజ అయిపోయింది. అయితే అతిథులకు భోజనం పెట్టాలి కదా, ఆ ఏర్పాట్లు కూడా నేను ఉదయాన్నే రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ స్వామివారి పూజ అయిపోయిన తర్వాత అప్పటి వరకే మాకు అతిథులు వచ్చారండి. యాక్చువల్గా అయితే దంపతులకి భోజనం పెట్టాలి. అయితే నేను దంపతులను పిలిస్తే ఒక 3 వారాలు మాత్రం దంపతులు వచ్చారు. మిగతా వారాలు నాకు ముత్తైదువులు, వాళ్ళు వీళ్ళు నాకు అతిథులుగా వచ్చారు. ఈ వారంలో నాకు 7వ శనివారము నాకు 3 అతిథులు వచ్చారు. పంక్తిలో మా అబ్బాయి కూడా కూర్చున్నాడు. అతిథులకు భోజనం పెట్టడం కూడా ఈ వ్రతంలో ఒక ప్రత్యేకమైన ఖచ్చితమైన నియమం అండి. పూజ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనం ఒక్కరికైనా అతిథులను ఆహ్వానించి వారికి మనకున్నంతలో భోజన తాంబూలాదులు
సమర్పించుకొని వారి ఆశీర్వాదం తీసుకోవడం కూడా ఈ వ్రతంలో ముఖ్య ఉద్దేశం, ఖచ్చితంగా చేయాల్సిన పని. ఈ విధంగా నేను వ్రతాన్ని అతిథులను ఆహ్వానించడం, వాళ్ళకి భోజన తాంబూలాలను ఇచ్చుకోవడం కూడా చేసుకున్నాను. ఇదండి ఏడు శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతంలో భాగంగా నేను ఏడవ వారం ఈ విధంగా చేసుకున్నాను. మిగతా ఆరు వారాలు కూడా ఇలాగే చేసుకున్నాను. మీకు ఏడవ వారం వీడియో పోస్ట్ చేస్తున్నానండి, ఏడవ శనివారం వ్రతము. ఇంకొక వారం చేసుకోవాలి, ఎనిమిది వారాలు అనుకున్నాను నేను. ఇంకొక వడ్డీ ఉంది కదా, స్వామివారు వడ్డీ కాసుల వాడు కాబట్టి ఎనిమిదవ వారం కూడా చేసుకుంటాను. వీలైతే ఒకవేళ ఆ వీడియో కూడా పెట్టేందుకు ప్రయత్నిస్తాను. ఎనిమిది వారాలు కంప్లీట్ అయిన తర్వాత మనం స్వామివారి పాదాల దగ్గర పెట్టిన ముడుపును తీసుకొని తిరుపతి వెళ్ళాలి ఖచ్చితంగా. అయితే ఒకవేళ ఇమ్మీడియట్గా వెళ్ళడం వీలు కాకపోతే మనకు అందుబాటులో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని మనకు వీలైనప్పుడు ఈ కరోనా సిచ్యువేషన్లో వీలైనప్పుడు వెళ్ళి స్వామివారికి ఆ ముడుపును చెల్లించుకొని దర్శనం చేసుకొని రావాలి. ఇదండి నా వీడియో, ఎలా ఉందో కమెంట్స్లో తెలియజేయండి. ఇంకా ఏమైనా విశేషంగా చేసుకోవాల్సినవి ఉంటే తప్పకుండా తెలియజేయండి. మీరు కూడా ఈ పూజ చేసుకునేందుకు ప్రయత్నించండి, ఖచ్చితంగా స్వామివారి కృప మనందరికీ ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్లో అడగచ్చు, లేదా మీరేమైనా సలహాలు ఇచ్చే ఉంటే కూడా నాకు కమెంట్స్లో తెలియజేయండి. ఓకే అండి, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. సర్వేజన సుఖినో భవంతు.